ఓకే షార్ట్ కట్ అండ్ అలాగే మన టీమ్ స్క్రిప్ట్ అండ్ అలాగే టీమ్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం. షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా బాగుంది, రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు కెమెరామెన్. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఇంకా ఎడిటర్ గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయటం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ, ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు, సచ్చినట్టు లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడి మాట్లాడతాడో అని భయం. యా ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్, టేస్టీ తేజది కాదు. చూసారా వాడే ప్రమోట్ చేసుకుందాం, నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ ఉండొచ్చు కదా. కాదు నాకు నువ్వు వచ్చాయంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్న వాళ్ళకి మళ్ళీ అది కూడా. సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను, నిర్మాత కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందా కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగెళ్తుంది, బాగాలేకపోతే చేయగలిగింది ఏం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా, అసలు సినిమా కంప్లీట్ అవటమే ఒక పెద్ద మ్యాటరు, దాన్ని మళ్ళీ ఇక్కడ రా తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావటం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటరు. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు. ఈ మధ్యకాలంలో అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక ఏం కనపడలేదు, కానీ అంతకుముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాడ్లాంటి సినిమాలు చాలా పెద్ద హిట్లేని సినిమాలన్నీ కూడా, అలాగే ఈ సినిమా కూడా. ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది, ఆర్టిస్టులందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు నాకు వాడు డాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు, నాకు వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు. స్వర్ణ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తను ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూసాం ఈ మధ్యకాలంలో, ఒక మంచి రీల్ కూడా అది రణబీర్ కపూర్ సినిమాలో కదా, యానిమల్లో ఒక బీజియమే కదా, బీజియంకి చేశాడు ఎంట్రీ బీజియం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయినా సరే ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు, ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి, ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా అంత పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజియం చేయటం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్లో. లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకోవద్దబ్బా, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్కి వెళ్ళండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది, అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్లు ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమే తమ్ముడు ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీయే గొడవలే అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని
థంబ్నైల్స్ మాత్రం పాజిటివ్గా రావాలని మీ అందరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.